అసలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటన ఏంటి? సో ఇది ఒకసారి పరిశీలించినట్లయితే ఎక్కువగా వస్తున్నటువంటి వార్తలేంటి, లేడీస్ హాస్టల్లో షవర్లలోనూ అలాగే మరికొన్ని ప్రాంతాల్లో హిడెన్ కెమెరాలు పెట్టి వారిని చిత్రీకరించి వాటిని బయటకు అమ్మారు అనేది ఇక్కడ వస్తున్నటువంటి వార్తలు. అయితే ఇక్కడ మరొక కోణం ఒకటి తెర మీదకి వచ్చింది కొత్తగా. ఏంటి అంటే దీంట్లో పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ పేర్లు బయట పెట్టడం బాగోదు కాబట్టి. మనం ఏబిసిడి అని చెప్పి అనుకుందాం. సో దీంట్లో ఏ ఒక అబ్బాయి, బి ఒక అమ్మాయి. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనేది ఒక అంశం. అయితే వీళ్ళిద్దరూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం, బయట కలవటం ఇవన్నీ జరిగినాయి. ఈ వీడియో కాల్స్ మాట్లాడుకునేటువంటి సమయంలో ఒకళ్ళకి సంబంధించినటువంటివి ఒకళ్ళు స్క్రీన్ షాట్లు, స్క్రీన్ రికార్డింగ్లు చేసుకోవటం కూడా జరిగింది అనేది ఒక అంశం. అయితే ఈ ఏ బి ఉన్నారు కదా, వీళ్ళకి ఒక సి అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఏకి, ఏ అనే అబ్బాయికి సి అనే ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఆ అబ్బాయి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినటువంటి నేపథ్యంలో ఏ సి వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళటం, సో అతనితో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి సమయంలోనే ఇక్కడ ఆల్రెడీ బి అనే అమ్మాయిని లవ్ చేస్తూ డి అనేటువంటి సి ఫ్రెండ్, అంటే తన ఫ్రెండ్ చెల్లెల్ని, ఆ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి లవ్ చేయటం జరిగింది. సో దీనికి సంబంధించి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గొడవ జరగటం, అరే నువ్వు నా ఆల్రెడీ నీకు లవర్ ఉంది, మళ్ళీ నా చెల్లిని ట్రాప్ చేయాలని చూస్తున్నావు, నువ్వు దీన్ని వెంటనే ఆపకపోతే మీ ఇద్దరు ప్రైవేట్ వీడియోలు, స్క్రీన్ షాట్లు నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెడతాను అని చెప్పి ఈ సి అనే ఫ్రెండు ఏ అనే వ్యక్తిని బెదిరించటం. దాంతో ఏ కూడా సరే నువ్వు అవి బయట పెడితే నీ చెల్లికి నాకు సంబంధించినవి నా దగ్గర ఉన్నాయి, నేను అవి నేను కూడా బయట పెడతానని చెప్పి అతను దాన్ని గట్టిగా ఇష్యూ చేయటం. సో ఇది ఒక ట్రయాంగిల్ అనాలో, దీన్ని స్క్వేర్ అనాలో, ఏ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అని నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ జరిగింది ఇది. అయితే దీంట్లో ఈ అనే ఇంకో కొత్త వ్యక్తి వచ్చాడు. ఈ కొత్త వ్యక్తి ఎవరు అంటే ఈజ్ వన్ సైడ్ లవర్. ఈ బి అనే అమ్మాయి ఉంది కదా, ఫస్ట్ అమ్మాయి, ఏ బి లవ్ చేసుకున్నారని చెప్పాం కదా, ఈ బి అనే అమ్మాయిని వన్ సైడెడ్గా లవ్ చేస్తున్న వ్యక్తి ఈ. ఈ ఘటన అంతా అతనికి తెలిసి ఆ అమ్మాయిని ఎలాగైనా సరే సేవ్ చేయాలనే ఉద్దేశంతో హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారు. సో దానివల్ల ఈ అమ్మాయిలు అందరు వీడియోలు తీశారు, వాటిని ఈ ఇద్దరు అబ్బాయిలు బయట అమ్ముతున్నారు అని చెప్పి వాళ్ళ మీద వేయటం, అలాగే దాంట్లో ఆ కెమెరాలు పెట్టడంలో ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి బి అని ఈ అమ్మాయిని దాంట్లో ఇరికించటం. సో ఓవరాల్గా ఈ కథ అంతా చేసి ఒక పుకారు పుట్టించింది ఈ వ్యక్తి. ఈ రూమర్ ఇది అనేది ఒక వర్షన్ నడుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నేను పూర్తిగా తెలుసుకోలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు, విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ హైలీ మెచ్యూర్డ్. సో వాళ్ళు మెంటల్గా అంత మెచ్యూర్డ్గా ఆలోచించలేనటువంటి వయసు, ఆ పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు నిజంగా వారి వీడియోలు ఉన్నాయా లేవా అనేటువంటి అంశాలు మనం పక్కన పెట్టేసేస్తే మానసికంగా వారు కృంగిపోయి ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, అలాగే వారి తల్లిదండ్రుల మీద, వారి కుటుంబం మీద, వారి బంధువుల మీద, వారి స్నేహితుల మీద, వీరందరి మీద ఉంది. సో ఇలాంటి కాలేజీలో చేర్పించామా అని చెప్పి తల్లిదండ్రులు బాధపడే కంటే, అరే మా వీడియోలు ఉన్నాయేమో, మా ఎవరెవరు చూస్తున్నారో ఏంటో అని చెప్పి విద్యార్థినులు మానసికంగా కృంగిపోయేదానికంటే, అసలు ఉన్నాయో లేదో తెలియదు కదా మీకు, ఉన్నాయనే అనుకుందాం, ఒకవేళ నిజంగా ఉన్నాయనే అనుకుందాం, ఇంత గొడవ, ఇంత ధర్నాలు, మీడియా ఇన్వాల్వ్మెంటు, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటు, మినిస్టర్లు, పోలీసులు ఇంతమంది వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగానే ఈ వీడియోలు వాడి దగ్గర ఉన్నా వాటిని ఇంకా ఉంచుకుంటాడా? రియల్గా మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా డిలీట్ చేస్తాడుగా, ఎందుకంటే ఆ ఎవిడెన్స్ దొరికితే ఇరుక్కునేది వాడే, ఇదేం చిన్న కేసు కాదు. సో కాబట్టి ఖచ్చితంగా వాటిని డిలీట్ చేసేస్తాడు. ఆఫ్కోర్స్ డిలీట్ చేసినంత మాత్రాన్ని రిట్రీవ్ చేయకూడదా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీతో ఖచ్చితంగా రిట్రీవ్ చేయొచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే అది పోలీసులు రిట్రీవ్ చేస్తారు, వాడిని కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఇరికించి
ఇరికించడం అని అనలేం లేదు. దీన్ని ఖచ్చితంగా ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ ఎవిడెన్స్ని తీసుకుంటానికి ఆ ల్యాప్టాప్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు చేసేటువంటి సైబర్ సెక్యూరిటీ పనులు వాళ్ళు చేస్తారు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ అది మైండ్లో పెట్టుకుని దీని ఎఫెక్ట్ మీ చదువుల మీద పడకుండా చూసుకోండి. మానసికంగా కృంగిపోయి, నిన్న ఒక పాప వీడియో కాల్, ఆడియో కాల్ విన్నాను నేను. సో చనిపోవాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు వెయ్యటమే తప్పు. తప్పు మీరు చేయలేదు, ఎవడో చేశాడు. ఎవడో చేసినటువంటి తప్పుకి మీరు శిక్ష అనుభవించటం, మీ కుటుంబానికి శిక్ష వేయటం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ అది ఆలోచించండి. మీకు ఆత్మస్థైర్యం ఉండాలి, ధైర్యంగా పోరాడాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు, కొంతమంది ఎదవలు కూడా ఉంటారు. కాబట్టి మనం అన్నింటినీ బేర్ చేయాలి, అన్నింటికి తట్టుకుని దృఢంగా నిలబడగలగాలి. ఇలాంటి వ్యధవలకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పగలగాలి. సో ఇది మీకు ఉండాల్సినటువంటి ధైర్యం. దానికి అందరి సపోర్ట్ కావాలి. మా వంతుగా మోరల్ సపోర్ట్ మేము ఇస్తాము, బట్ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరంతా సపోర్ట్ చేయాలి వాళ్ళకి. ఈ టైమే ఇంపార్టెంట్, ఇదే క్రూషియల్ టైం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక దెబ్బ కొడితే అది బహిరంగంగా, బాహ్యంగా కనిపించేటువంటి అంశం, కానీ మనసుకు తగిలినటువంటి గాయం కనిపించదు. ఇది మానసికంగా మనిషిని కృంగదీసేటువంటి అంశం కాబట్టి ఫ్యామిలీ టు బీ సపోర్ట్.